This news is sponsored by Hira Banquet Hall, fully air conditioned at Shalibanda, Hyderabad. Welcome to A18 Telangana News. Advocates in Hyderabad protest against Police Commissioner Ramagundam and demand his suspension. Advocates allege that Commissioner Ramagundam failed to protect the lawyer couple who were brutally murdered at Pedapalli. Some of the protesting advocates were taken into preventive detention. Telangana lawyer wife stabbed to death in broad daylight. Main accused TRS leader Kunta Srinivas, who has been named in dying declaration, is now on run. Advocates are staging a protest currently. Telangana High has taken suo motu cognizance of the incident. A18 Telangana News Bureau. स्वामी कुर्मा लायर्स फोरम पर सोशल जस्टिस राष्ट्र कार्यनिर्वाहक कार्यदर्शिनी हाईकोर्ट न्यायवादी वामन राव गारु नागमणि गारु मीद हत्य प्रयत्न जरगडम वारु मरणिंचडम अनेदि चाला बाधाकरमैन विषयम इदि ओक न्यायवाद लोकानिकि ओक मायरानटुवंटि मच्च काबट्टि राबोयेटुवंटि रोजुल्लो एवरैना सरे न्यायवादुलकु सरियमैनटुवंटि न्यायं लेनप्पुडु प्रोटेक्षन् लेनप्पुडु राष्ट्रीय प्रजास्वाम्यं पूर्ति चेयड़ने चाला सिग्गु चर्य राबे रोज न्यायवाद सर रक्षण कल बाध्यता राष्ट्र प्रभुत्वं पै अदे विधा न्यायवाद चटा अमल चेयर ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపై మేము దాడులు చేస్తాం అనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఇలాంటి చర్యలే నిర్వహించినట్లయితే న్యాయవాదులంతా రోడ్ల మీదకి వచ్చి ఈ గవర్నమెంట్ ని కూర్చడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పడంలో మేము ముందుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఈ యొక్క న్యాయవాదులే కీలక పాత్ర పోషించడం విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరవద్దని కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకోటి ఈ యొక్క ప్రశ్నించేటటువంటి గొంతులనే నొక్తా అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యము పూనిగా ఎంత ప్రజాస్వామ్యము ఇక్కడ నడుస్తుందా అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి ఈ యొక్క న్యాయవాదుల యొక్క హత్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భారతదేశంలో అన్ని న్యాయవాద సంఘాలు మేధావులు విద్యావంతులు యువకులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఉస్మానియాలోనటువంటి సంఘాలు కూడా ఈ యొక్క విద్యార్థుల లోకాలంతా స్పందించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు ఇది పోలీస్ చర్య కావచ్చు లేకపోతే ఈ యొక్క ఆకతాయిల దుండగులని ఇంటెలిజెంట్ ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఏం చేస్తున్నారు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఒక న్యాయవాదికే సరైనటువంటి రక్షణ లేనప్పుడు సామాన్యుల యొక్క పరిస్థితి ఏంది? ఊర్లలో ఎంతమందిని హత్యలు చేస్తున్నారు, ఎంతమంది ప్రాణాలను కోల్పోతున్నారు, అంటే విధంగా క్షతీకరిస్తున్నారో చూడొద్దు అని చెప్పేసి కోరుకుంటూ కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క న్యాయవాదులకు సరైన న్యాయం జరిగే వరకు పోరాడతామని కోరుకుంటూ మీ మిత్రులు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నర్రి స్వామి కుర్మ.